అక్కడెక్కడో పుట్టిన కొబ్బరికాయకి ఇక్కడెక్కడో ఉన్న నీళ్లు లోపలికి ఎలా చేరాయో తెలియదు. పోనీ ఎక్కువైపోయి ఓ చుక్క కింద కారిపోవు. లోపలకి వెళ్ళిపోయిన నీళ్లు ఎలా ఆవిరైపోయాయో తెలియదు. లోపలికి వెళ్ళిన నీరు ఆవిరైపోయిన తర్వాత కోరం పెట్టి కోరితే తప్ప ఓడని కొబ్బరి ఎలా పెంకు నుంచి ఊడిపోయిందో తెలియదు. ఇవన్నీ మీ కంటికి కనపడని ఏదో శక్తి నడిపించేస్తోందంతే. నడిపించేసిన తరువాత ఆ శక్తి కంటికి కనపడకపోయినా తత్ఫలితము మీ కంటికి కనపడుతోంది. కొబ్బరి కాయ కాయడం, కురిడి అయిపోవడం తెలుస్తోంది. అలా జీవుడిగా తాను పుట్టి జీవుడిగా ఉంటూ నేను జీవుణ్ణి అనుకున్నవాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే దానికి ఈశ్వర అనుగ్రహం ఉండాలి. భగవంతుడు అంటే ఏమిటో తెలుసా అండి? దాని గురించి అధర్వ శిరోపనిషత్తు ఒకలా మాట్లాడింది, విష్ణు పురాణం ఒకలా మాట్లాడింది. భా గా వా అంటే ఐశ్వర్యము, బలము, జ్ఞానము, శక్తి, వీర్యము, తేజస్సు, ఈ ఆరు గుణములు భా గా వా అనబడేటటువంటి మూడు అక్షరముల చేత ప్రతిపాదింపబడతాయి. ఈ ఆరు కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడెవడో, న అన్న అక్షరము చేత హేయమైన గుణములు లేనివాడెవరో, ఎవడు దయాస్వరూపుడో అటువంటి వాడి గురించి ప్రతిపాదింపబడితే, అటువంటి వాడిని గురించి చెప్తే అది భగవత్ శబ్దము కాదు. రెండవ అర్థం, మనిషికి పుట్టుక చేతనే జీవాత్మ పరమాత్మల యొక్క భేదము లోపల నాటుకుని ఉంటుంది. నేనెంతటి వాణ్ణండి, ఈశ్వరుడు చాలా ఉత్కృష్టుడు అన్న మాట అనడానికి ప్రత్యేకమైనటువంటి, ఆ మాట అనడం కూడా చాలా గొప్ప, అంత తేలిగ్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని అంగీకరించలేడు. కానీ జీవ పరమాత్మల మధ్య ఉండేటటువంటి భేదమును తొలగించి రెండు ఒక్కటే అనేటటువంటి అభేద బుద్ధి లోపల కలిగి ఇక్కడే అపరోక్షానుభూతిని తాను పొంది ఆత్మదర్శనమయ్యేటటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి స్వరూపము ఏది ఉన్నదో, ఏది మీ భక్తికి కర్మకి మెచ్చి జ్ఞానమీయగలదో అటువంటి పదార్థమునకు భగవన్ అని పేరు. ఈ భగవత్ శబ్దమును ఎవరు అర్థము చేసుకోగలుగుతున్నారో అటువంటి వాడికి పండాహ అని పేరు. పండా అని అందుకే పోతనామాచ్యుల వారికి ఒక బిరుదు, సహజ పండితుడు. ఆయన ఎక్కడా తెలుసుకున్నట్టు కానీ, ఏ గురువు దగ్గర కూర్చుని శ్రవణం చేసినట్లు కానీ మనకి కనపడదు. కానీ పోతన గారికి మరి ఇంత జ్ఞానము ఎలా కలిగింది అంటే, ఆయన సహజ పండితుడు. సహజ పండితుడు అంటే పుట్టుకతోట ఆయనకి పద్యాలు రాయడం వచ్చింది, కవిత్వం చెప్పడం వచ్చింది అని కాదు దాని అర్థం. పండాహ అన్న శబ్దంలోంచి పండితుడు అన్న మాట వచ్చింది. పండా అని ఎవరిని పిలుస్తారంటే, ఏ వ్యక్తికి, ఏ భక్తుడికి భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ప్రసరించిన కారణము చేత ఆయన భక్తి ఫలస్వరూపమును పొందితే మాయా అనబడేటటువంటి తెర తొలగి జీవబ్రహ్మైక్య సిద్ధి కలిగి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమును పరిపూర్ణముగా పొందుతాడో అటువంటి వాణ్ణి పండితుడని పిలుస్తారు లోకంలో. అందుకే భగవద్గీతలో పండితుడు అనగా ఎవరు అంటే, బ్రాహ్మణుని యందు, గోమాంసమును తిని చండాలుని యందు, కుక్క యందు, ఏనుగు యందు సమబుద్ధి కలిగిన వాడెవడో పండితాహ సమదర్శన, వాడు సమదర్శనములు కలిగినటువంటి పండితుడు అన్నారు కృష్ణ భగవానుడు. అందుచేత అటువంటి స్థితి పండితుడికి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పండితుడు ఎలా తయారు కాగలడు అంటే, అది ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు మాత్రమే కాగలడు. ఎవడు పరమభక్తితో ఉంటాడో ఆ భక్తి పండుతుంది కొన్నాళ్ళకి. ఒక మామిడి చెట్టు మీరు వేశారనుకోండి, ఆ మామిడి చెట్టుకు ఒక పండు పండాలని మీకు కోరిక. దాన్ని తీసుకొచ్చి మీరు కావులో పెట్టి పండించడం కాదు, చెట్టును ముగ్గితే ఆ పండు తినాలి. కానీ మీరు పెట్టినటువంటి విత్తనంలోంచి చెట్టు రావాలి, దాన్ని మేకలు ఆవులు తినేయకుండా ఉండాలి. అది ఒక స్థితికి రావాలి, అది పూత పుయ్యాలి, విశేషమైన మంచు పడి ఆ పువ్వులు వాడిపోకుండా ఉండాలి, అది పిందెలవ్వాలి, ఆ పిందె రాలిపోకుండా ఉండాలి, అది కాయవ్వాలి, వీధిలో ఉన్న పిల్లలు రాళ్లు పెట్టి కొట్టి కింద పడిపోకుండా అది కాపాడబడాలి, దాన్ని చిలక కొట్టకుండా ఉండాలి, అది చెట్టున పండాలి, ఆరముగ్గాలి, ముగ్గిన తరువాత కాకులు వచ్చి పొడి చేసి తినేయకుండా ఉండాలి, అది భూమి మీద పడాలి, పడే లోపల కింద పడి చితికిపోకుండా చక్కగా మీరు పరిచిన ఏ గడ్డిలోనో పడాలి, పడి మీ చేతికి దక్కితే అందులోంచి సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ ఫలాన్ని ఆస్వాదించిన నాడు మీరు చేసినటువంటి ప్రయత్నమునకు సిద్ధి. ఈ పండు పండడం అనేటటువంటిది ఎటువంటిదో, మీరు
ఆ మామిడి విత్తనం పెట్టిన దగ్గర నుంచి చిట్ట చివరదేది పండు పండుట, పండు పండుట మీ చేతిలో లేదు, అది తనంత తాను పండాలి. మామిడి పండు ఓ పండు పండిపో, పండు పండిపో అంటే పండదు, తనంత తాను పండిపోదు. అందుకేనండి శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. రామకృష్ణ పరమహంస అంటారు, తొక్కలేని పండు పండదు, పండు పండిపోయిన తరువాత తొక్క నుంచి విడిపోతుంది. చూడండి ఆశ్చర్యం, ఒక మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, మీరు బలవంతంగా దాన్ని ఏదో ఆ మామిడి కాయకుండేటటువంటి పైన ఉండేటటువంటి ఆ తొక్క తీసేయడానికి ఆల్చిప్ప లాంటి దాన్ని పట్టుకొచ్చి ఊరగాయలు పెట్టే ముందు బలవంతంగా ఉత్తరిస్తారు, అలా చెయ్యక్కర్లేదు. మామిడి పండు బాగా ముగ్గిపోయింది అనుకోండి, మామిడి పండు బాగా ముగ్గిపోయింది దీనికి తొక్క తీయండి అని ఎవరు అడగరు. తొక్క తీసే ప్రయత్నం మీరు తీసి చేసినా అందులోకి గుజ్జు వచ్చేస్తుంది, వచ్చేస్తే ఒక్కొక్క నాడు ఆ తొక్కతో కలిపి తినేస్తాడు కూడా. ఏమైపోయింది, ఆ పండు లోపల పండిపోయినటువంటి పండుకి రక్షకత్వంతో ఈ పైన ఉన్నటువంటి తొక్క నిలబడుతుంది. కానీ చిత్రం ఏమిటంటే ఈ తొక్క రంగు కూడా మారిపోతుంది, లోపల పండు పండిపోయిందని తెలిసిపోతుంది. మాయ లేకపోతే బ్రహ్మము తెలియదు, బ్రహ్మము తెలిసినా మాయ ఉన్నది అని తెలియచెప్పడం కోసమని ఈ పండిపోయినటువంటి మహాజ్ఞాని మాట్లాడితే తప్ప మాయ యొక్క అస్తిత్వం తెలియదు. ఈ రెండు పండు తొక్క ఎలా కలిసి ఉంటాయో మాయా బ్రహ్మము అలా ఉంటాయి, చిత్రంగా ఉంటుంది. అందుకే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, దాన్ని ఇంక ఇంట్లో వాడరు. లేకపోతే కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, ఆ కురిడిని తీసుకెళ్ళి కొబ్బరికాయ కొట్టడానికో ఇంకొక ప్రయత్నానికో వాడరు, దాన్ని పూర్ణాహుతిలో వేసేస్తారు. కొబ్బరి చెక్క వేయండి అనరు, కొబ్బరి పెంకుని చాలా గట్టిగా పట్టుకుంటుంది. కానీ లోపల ఉన్న నీరు ఆవిరైపోయి కొబ్బరి కురిడి అయిపోయింది అనుకోండి, పైన ఉన్నటువంటి డిప్పతో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టేస్తుంది. వదిలిపెట్టేసి ఇలా అంటే గుడుగుడు గుడుగుడు లాడుతుంటుంది. దాని అర్థం ఏమిటో తెలుసా అండి, ఈ శరీరములోనే ఉన్న లోపల ఉన్న ఆత్మగా తానుండి దీంట్లో డబ్బాలో బెల్లం ముక్క కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంటాడు, విడిపోయాడు, ఉట్టినే ఇందులో ఉన్నాడు. ఇలా కొడితే కురిడీలో పడిపోయినట్టు ఎప్పుడైనా ఇందులోంచి కురిడీగా బయటకు వచ్చేస్తాడు, పూర్ణత్వాన్ని పొందేశాడు. ఇప్పుడు ఆ పూర్ణత్వాన్ని పొందేసిన కురిడి తినడానికి కాదు, పూర్ణాహుతిలో పడేయడానికి పనికొస్తుందండి. పూర్ణాహుతి ఒకటి పూర్తయిపోయింది అని చెప్పడానికి పూర్ణాహుతి చేస్తారు, ఇంకా మళ్ళీ రావలసిన అవసరం లేని స్థితికి వెళ్ళిపోయాడు అని చెప్పడానికి తాను కురిడి అయిపోతాడు. కురిడి అయిపోతే అందుకే కొబ్బరికాయతో మనకి రోజు సంబంధం. ఈ లోపల ఆత్మని తాను తెలుసుకుని ఆత్మగా ఉండి ఈ పై శరీరంతో సంబంధం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి చూసేవాళ్ళకి ఏమిటండి ఆయన ఏం పట్టించుకోరు, అలాగా ఆరోగ్యం అలా అయిపోతుంది, ఆయనకి ఏమీ అక్కర్లేదు అంటే ఆయన తెలుసుకున్నాడు ఇంకా తను నిలబెట్టుకోవలసిన అవసరం లేదు, అయిపోయింది దీని పరిస్థితి. దీనితో ఏది చెయ్యాలో అది చేసేసాను గృహస్థాశ్రమంలోకి వచ్చి. ఇంకా దీనితో చెయ్యవలసింది ఏమైనా మిగిలిపోయి ఉంటే ఇంకా ఈ ఒళ్ళు వృద్ధాప్యంలో గడగడలాడుతూ ఈశ్వరుణ్ణి సేవించడానికి ఈ రెండు చేతులు ఇలా కలిపి నమస్కరించడానికే తప్ప ఇది ఉండాలన్న కోరికేం లేదు. లోపలున్నది తాను, ఇందులోంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతానా అని చూస్తాడు. అబ్బా ఎన్నాళ్ళుంటాను ఇందులో అని కురిడి ఇలా అంటే కొబ్బరికాయ విడిపోయి తగలగొట్టేసి తీసేసి వేరే పెట్టేసి పూర్ణాహుతిలో పడేసినట్టు. కాబట్టి ఏమైపోయింది, ఇప్పుడు ఆ శరీరం పూర్ణాహుతికి వెళ్ళిపోయింది, అంటే ఇంకా మరొకసారి శరీరంలోకి రాడిహ. కాబట్టి మాయ ఉంటే బ్రహ్మము తెలుస్తుంది, మాయ లేకపోతే అసలు బ్రహ్మము యొక్క అందము ఆవిష్కృతం అవ్వడమే కష్టమన్నారు రామకృష్ణ పరమహంస. చూడండి చీకటి అన్నది లేదనుకోండి ప్రపంచంలో, మీకు వెలుతురు యొక్క గొప్పతనం ఎలా తెలుస్తుంది, వెలుతురే ఉండిపోయింది అనుకోండి బా చీకటి పడితే బాగుండండి నిద్ర పట్టట్లేదు అంటాం. ట్యూబ్ లైట్ వేశారనుకోండి, కొంతమందిని చూడండి, మా గోపి గారు మాతో షటిల్ తిరిగేవారు నిడదవోలు, తెల్లవారకట్ట ప్యాసింజర్ ఎక్కి ఆ బందిపోటు దొంగలు కట్టుకున్నట్టు ఇలా కళ్ళకు బ్యాండ్ లాంటి తోటి కట్టుకుని బెర్తెక్కి పడుకుంటుండేవారు. పైగా నన్ను పిలిచి చెప్తుండారు, కోటేశ్వరారు చూసారా నేను ఇది కట్టుకుంటాను, ఎందుకంటే వీళ్ళందరూ లైట్లు వేసుకున్న నా కళ్ళ మీద పడవు నాకు ఇలా నిద్రపట్టేస్తుంది అనేవారు. అలాగా మనం చీకట్లో ఉండడానికి ఇష్టపడతాం, వెలుతురు ఉంటే చీకటి విలువ తెలియదు, చీకట్లో ఉంటే వెలుతురు విలువ తెలియదు. చీకటి వెలుతురు రెండు ఉంటే ఒక దాంట్లో ఉన్నప్పుడు రెండో దాని విలువ తెలుస్తుంది, మాయ ఉంటే బ్రహ్మం తెలుస్తుంది, బ్రహ్మ ఉంటే మాయ తెలుస్తుంది. అందుకని రెండు ఉండాలి, ఉండి ఓ దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళాలి, వెళ్ళినప్పుడే అందం తెలుస్తుంది. సరే అందుచేత భాగవతంలో అంటారు అటువంటి బ్రహ్మము కదా, ఆ బ్రహ్మము గురించి అటువంటి భగవత్తత్వం గురించి ఈ జీవ బ్రహ్మైక్య సిద్ధినిచ్చేటటువంటిది ఏదో ఏది కురిడీ చేసిందో మీకు తెలియదు. అదండి గమ్మత్తు కొబ్బరికాయ. అసలు
ఆ పైన ఎక్కడో పుడుతుంది, అక్కడెక్కడో పుట్టిన కొబ్బరికాయకి ఇక్కడెక్కడో ఉన్న నీళ్లు లోపలికి ఎలా చేరాయో తెలియదు. పోనీ ఎక్కువైపోయి ఓ చుక్క కిందకి కారిపోవు. లోపలకెళ్ళిపోయిన నీళ్లు ఎలా ఆవిరైపోయాయో తెలియదు. లోపలకెళ్ళిన నీరు ఆవిరైపోయిన తర్వాత కోరం పెట్టి కోరితే తప్ప ఊడని కొబ్బరి ఎలా పెంకు నుంచి ఊడిపోయిందో తెలియదు. ఇవన్నీ మీ కంటికి కనపడని ఏదో శక్తి నడిపించేస్తోందంతే. నడిపించేసిన తరువాత ఆ శక్తి కంటికి కనపడకపోయినా తత్ఫలితము మీ కంటికి కనపడుతోంది. కొబ్బరి కాయ కాయడం, కురిడి అయిపోవడం తెలుస్తోంది. అలా జీవుడిగా తాను పుట్టి జీవుడిగా ఉంటూ నేను జీవుణ్ణి అనుకున్నవాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందాలంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈ ఈశ్వరానుగ్రహమును పరిపూర్ణముగా వర్షించి ముందు భక్తి వైపు నడిపించగలిగినటువంటి గొప్ప పురాణం భాగవతం. అందుచేత మహానుభావ సూత మాకు ఆ భాగవతం గురించి వివరించవయ్యా అని అడిగారు నైమిషారణ్యంలో ఉన్నటువంటి శౌనకాది మహర్షులు.